వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో పాలాభిషేకాలతోటి నేను మిమ్మల్ని నేను రాలేనని చెప్పా. మీ కోఆర్డినేటర్ రిక్వెస్ట్ చేస్తే ఆగా నేను. నేను యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళిపోవాలి. పాలాభిషేకం ఉద్యోగస్తులు పాలాభిషేకం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు మమ్మల్ని పిలిచి ఈ రోజున గుంటూరులో కార్యక్రమం జరగబోదు. ఉదయం 11 గంటలకు ఒక కార్యక్రమం జరిగింది. మరి వీళ్ళు రాసినవి జరగట్లేదేమండి? బగబగా ఉంటే రావాలి కదండి, శ్రీనివాస రెడ్డి రావాలి కదండి. శ్రీనివాస రెడ్డి, అదే గుంటూరులో 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ధర్నా చేస్తున్నారు. సుమారు 1000 మంది గ్యాదర్ అయ్యి ధర్నా చేస్తున్నారు. మరి దాన్ని ఎట్లా అభివర్ణిస్తారు? ఎక్కడండి? గుంటూరులోనే ఇది ఇది ఈరోజు మార్నింగ్ కొనసాగిందండి. ఏమండి, నేను 40 మంది ఉన్నారు అక్కడ, 40 మంది ఉన్నారు. రండి, ఐ విల్ ప్రూవ్ ఇట్. తలకాయ లెక్కే చెప్తా మీకు. ఓకే. ఏమండి, మ్యానిపులేటెడ్ గా కొంతమందిని కూర్చోబెట్టి చేసేదాన్ని మీరు 1000 మంది అని చెప్పేసి మీరు మీడియా పరంగా మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు. దయచేసి మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఉద్యోగస్తుల్లోని మరి జగన్ కన్నా ఇప్పుడు ఉద్యోగస్తులు 2019 ఎన్నికలకు ముందు చూసామండి, ఒక పెద్ద పత్రికా అధినేత, అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేది వైరల్ కాబట్టే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి వాళ్ళు ఓట్లు వేయలేమన్న, అది వైరల్ అయితే ఆ ఉద్యోగస్తుల్ని ఏ విధంగా ఎంత ఈసడించుకుంది, ఎంత చండాలంగా మాట్లాడింది, వాళ్ళకి ఇప్పటికే ఎక్కువైంది, బలిసి కొట్టుకుంటున్నారనే పదాలను కూడా విన్నటువంటి వాళ్ళు అయ్యో మాకు మనకి అతను వస్తే మళ్ళీ దుర్మార్గం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాస్త మనసున్న మనిషి, మంచి మనిషి అనే ఉద్దేశంతో జగన్ వైపు నిలబడ్డారు తప్ప ఈ రోజుకైనా సరే అతను ఎందుకు నమ్మరంటే ఏది చెప్పలేదు కదా. ఎందుకంటే ఇంతకు మించి ఇచ్చేవాళ్ళు లేరు. అడగకుండానే IR ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, 27% IR ఇచ్చినటువంటి వ్యక్తి. అడగకుండానే ఆ ఇబ్బందుల్ని ఒడ్డున వేసేటటువంటి వ్యక్తి. ఏదైతే DR పెండింగ్లు ఇవన్నీ చెప్తా ఉన్నారే, ఈ పెండింగ్లన్నింటినీ కూడా 7600 కోట్ల పై చెల్లుకున్నటువంటి దాన్ని 16 విడతలు కంటే ఒక క్వార్టర్కి, ప్రతి క్వార్టర్కి సంవత్సరానికి 4 క్వార్టర్లు ఇస్తాము అని స్పష్టంగా జీవోలు బిడ్డ పుట్టక ముందే జీవో గురించి మాట్లాడితే ఎట్లండి? శ్రీనివాస రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బిడ్డ యొక్క రంగు గురించి జీవో బయటకు రాకముందే CPS ఉంది, CPS రద్దు కాలేదని శ్రీనివాస్ చౌదరి గారు రానియండి, ఆ జీవో కాపీ రానియండి. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంది, మీరు 5 సంవత్సరాలు PRC పైన ఎందుకు రూపొందించలేదు? అదొకటి. రెండోది ఇంకొక విషయం, మొదటి నెల జీతాలు అన్నారు గారు, మీరు వెనక్కి వెళ్ళి గూగుల్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఉద్యోగ సంఘాల నాయకుడిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, 60 ఏళ్ళు అరవై నెలలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేవలం 7 నెలలు 1st తారీఖు జీతాలు వచ్చినాయి. ఈ రోజున కరోనా లాంటి కష్టకాలం ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీనివాస చౌదరి కంటిన్యూ, శ్రీనివాస రెడ్డి గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. 11 నెలలు 1st తారీఖు జీతాలు వచ్చినాయి. అవునో కాదో చెప్పానండి, సూటిగా అడుగుతున్నాయండి. అవునో కాదో చెప్పానండి, సూటిగా అడుగుతున్నా. ఏ రోజైనా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన సంఘటన ఎన్జిఓలు పక్కన ఉన్నారు చెప్పానండి. శ్రీనివాస రెడ్డి గారు ప్లీజ్ అండి, మళ్ళీ వస్తాను. ప్రణాళిక ఇవ్వలేదు కదా, మేము ఇచ్చింది మినీ మేనిఫెస్టో, పూర్తి స్థాయి మేనిఫెస్టో మేము ఇవ్వాల. మినీ మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో కే జగన్మోహన్ రెడ్డి గారికి ఈపులు సలిపుట్టింది. అసలు మేనిఫెస్టో వస్తే ఇంకా బాలయాన్ని సిద్ధించుకుంటారో నాకు తెలియదు. మాదిరెడ్డి శ్రీనివాసులు గారు గతంలో ఉపాధ్యాయ వృత్తి చేశారు, ఆయనకి ఉద్యోగ సమస్యలు బాగా తెలుసు. మేము 42% ఫిట్మెంట్ ఇచ్చాం, PRC మీద చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తున్నాం. మా ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయినా మీరు చెప్పిన మాటలు, CPS అది చెప్పిన మాటలు విని 2 చేతులతో పట్టినటువంటి ఎంప్లాయీస్ ఈరోజు 2 చేతులతో నోరు మూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఎంప్లాయీని కదిలించినా కష్టాల కడిగుండలు ఆయన పడుతున్నాయి. HR లేదు, PR లేదు, అదేవిధంగా DL లేవు,
అరేస్ పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి, మెడికల్ క్లెయిమ్ లాక్ అయిపోయినాయి, పర్సనల్ లోన్స్ ఇవ్వట్లేదు, ఎంప్లాయ్మెంటేషన్ లోన్లు ఇవ్వటం లేదు, పూర్తిగా ఉద్యోగుల్ని బానిసలుగా మార్చి రాష్ట్రంలో అదిరించి బెదిరించి చేతనైతే కేసులు పెడతాం, మీ ఉద్యోగాలు తీసేస్తామని నోరు నొక్కి ఈరోజు గోపాల మిత్రలు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, అవుట్సోర్సింగ్ వర్కర్స్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ ఏమైపోయారు సార్? ఎక్కడ పోయారు సార్? వాళ్ళు అన్ని అవుట్సోర్సింగ్ వర్కర్స్ 10,000 మంది రెగ్యులేట్ చేస్తారా? ఏం సార్ ఇది? రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు 40,000 మంది ఉన్నారు, 10,000 మంది రెగ్యులేట్ చేస్తే మిగతా వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా? నువ్వు చేస్తే శుభ్రంగా చేయండి. మీరు అలా చెప్పిన మాట ఏంది? మొత్తం కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేస్తాం, మొత్తం అవుట్సోర్సింగ్ వర్క్ పర్మనెంట్ చేస్తాం, జాబ్ కార్డ్ రిలీజ్ చేస్తాం, మొత్తం చనిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా మీరు మడిచి చూరులో చెక్కేసి ఈరోజు మా మొత్తం ఉద్యోగస్తులకు అబద్ధాలు చెప్తా ఉంటే, తెలుగుదేశం పార్టీ 42% ఫిట్మెంట్ ఇచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగాలు చేశారు, అద్భుతంగా సేవలు అందించారు. మీరు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు బానిసలు అయిపోయారు, ఉద్యోగస్తుల నాయకులు బెదిరించారు, వాళ్ళు హెచ్చరించారు, ఉద్యోగాలు తీసేస్తామని భయపెట్టారు, భయపెట్టి ఈరోజు బానిస పత్రం చేపిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఉక్కుపాదంతో చేస్తున్న మీరు అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, గోపాల మిత్ర కార్మికులు అంగన్వాడీ ఎవరిని పర్మిట్ చేయరు కదా. జీవో రావాలని ఉన్నారు, ఆల్రెడీ అయిపోయింది సార్. సగర్ గారిని అడిగిన క్వశ్చన్ అదే, జీపీ సిపిఎస్ బదులు జీపీ సిపిఎస్ స్థానంలో జీపీఎస్ పెట్టేశారు, క్యాబినెట్ ఆమోదం అయిపోయింది, ఇంక దీని గురించి చర్చ ఏమీ లేదు సార్. సగర్ గారు ఏమంటున్నారు? ఇంకా రాలేదు, అవ్వలేదు, ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు అందుకుంటే మాట తప్పరు, మడవ తిప్పరు. మీ సిపిఎస్ జరిగే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు మేము చెప్పినట్టు మీరేనంటే ఉద్యోగాలు లేదు ఇంటికి పోతారు, కాబట్టి ప్రజల అవసరం. కాబట్టి దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉద్యోగులు ఈరోజు సారి నమ్మి ఓట్లేశారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కాల్చి వాతలు పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకన్నా తిరగబడండి, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. మేము తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం, ఇతర ప్రతిపక్షాలు అండగా ఉంటాం, పోరాడండి, సంగతి కాల్చండి అని చెప్పారు. మాధురెడ్డి గారు ప్లీజ్. సరే సరే, చిన్న ప్రశ్న చౌదరి గారు, మీకు ఒక చిన్న ప్రశ్న అండి. మీరు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళేం పోరాటంలో కానీ, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వంలో కానీ, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, 1998లో మీరు టెస్ట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి, మీరు డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి టీచర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితిని కల్పించింది మీరా కాదా? టెస్ట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వటం లేదు చేశారని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే విషయం ఈ ఉద్యోగాలు ఇవ్వలేటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా అండి? ఉద్యోగాలు ఇచ్చేసాం, అదేంటి ఆర్టీసీ కార్మికులు కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ కలిపేసాం, ఇవన్నీ లెక్కలు రాసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పక్షంలో ఉంటే వాళ్ళు టీఏడీఏలు బకాయిల గురించి ఎక్కడ చర్చ జరగలేదు, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల ఊసును ప్రభుత్వం ఎత్తలేదు, ఎలా చూడాలి అంశాన్ని? మనం డిబేటింగ్ చేసేది ఏదైనా సంక్లిష్టమైన అంశాలు, మిగతా అంశాలను ప్రజలకి సమాజానికి తెలియజేయడం. రాజకీయ ఉపన్యాసాల్లోకి వాటికి ఉద్యోగులుగా మా ఇది మా ఒకరి గారు వాటిలోకి మేము పోలేం, కొన్ని విషయాల మీద మేము చేయలేం. కానీ ఉద్యోగులకు సంబంధించి ఇందాక రెడ్డి గారు మాధిరెడ్డి గారు చెప్పారు, ఇంటీరియం రిలీఫ్ రాగానే 27% ప్రకటించారు. ప్రకటించగానే మేము ముఖ్యమంత్రి గారు 27% ప్రకటించారు, చాలా సంతోషం అని చెప్పి మేమందరం కూడా హర్షాది రేఖలు వ్యక్తం చేసి చేయకొట్టారు. అంతవరకు వారు బాగానే ఉన్నారు. ఆ తర్వాత పిఆర్సీ దగ్గరికి వచ్చేసరికి ఆయన 27% ఇంటీరియం రిలీఫ్ 27% ఇచ్చామని చెప్పారు. ఇచ్చినప్పుడు ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలండి? 27% ఇంటీరియం రిలీఫ్ ఇస్తే అంతకుముందు 43% ఫిట్మెంట్ ఉంటే మీరు 27% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చారు. చంద్రబాబు గారు 20 ఇస్తే నేను 27 అన్నారు, 27 అన్నారు, 30 33 34 35 40 ఇవ్వాల్సిన ఫిట్మెంట్ ని
చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ 70 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా పిఆర్సీ ఇంటీరియర్ రిలీఫ్ కన్నా వెనక్కి వెళ్ళి 23% తగ్గించిన పరిస్థితి ఈ చరిత్రలో ఎక్కడ ఉన్నదో అని అడుగుతున్నాను మేము. ఎక్కడన్నా ఒక్కసారి జరిగింది? అట్లాగే హెచ్ఆర్ఏ మాకు 25 సంవత్సరాల నుంచి 20% ఉండేది విజయవాడ మెయిన్ పట్టణాలన్నిటికీ. ఆ హెచ్ఆర్ఏని 20 నుంచి 16% మొన్న పిఆర్సీలో తగ్గించారు. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంది. 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 10%, 75 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి 15% ఎడిషనల్ క్వాంటమ్ ఇస్తాం. అది మీరు ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ నుంచి దశాబ్దాలుగా 75 ఉంది, దాన్ని పోయిన గవర్నమెంట్ 50 దాకా చేసింది. మొన్న వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం అని చెప్పారు. మేము పిఆర్టీఎస్ ఉద్యమం చేసినాక ఆ 10% ఉన్న దాన్ని 7%, 15% ఉన్న దాన్ని 12%, అంటే పిఆర్సీలో ఎడిషనల్ క్వాంటమ్ 3%, హెచ్ఆర్ఏ 4%, ఫిట్మెంట్ ని ఇంకొక 4%, మొత్తం 10% ని మాకు కోత కోసి ఇవాళ మీకు బ్రహ్మాండమైన ఐఆర్ ఇచ్చారంటున్నారు. ఫిట్మెంట్ ఎందుకు తగ్గించారో అది కూడా చెప్పాలిగా. ఇంతాక మాదిరెడ్డి గారు ఇంకొక విషయం అడిగారు, నన్ను నన్ను అడుగుతారు కాబట్టి చెప్పా, లేదు నేను చెప్పను. అయ్యా జీతాలు ఈ ప్రభుత్వంలో ఏదైనా 1 రోజు 2 రోజుల జీతాలు తగ్గినాయి, మిగతా చోట్ల ఎప్పుడు కూడా మీకు సరైన 1వ తారీఖు జీతాలు రాలేదు. శ్రీశైలం గారు 30 సంవత్సరాల నుంచి నేను ఎన్జిఓ నాయకుడు ఉన్నా, ఈ రాష్ట్రంలో నేను చూడని ఉద్యమం, నేను చూడని డిపార్ట్మెంట్, నేను చూడని అడ్మినిస్ట్రేషన్ లేదు. మీరు ఏదైనా వస్తే మీరు ఇచ్చిన పార్టీలు ఇచ్చిన ఆ సబ్జెక్ట్ ను పట్టుకుని మాట్లాడాలి. మేము రోజు అందులోనే ఉంటాం, అందుకని మేము అందులోకి రావు, మీతో రావు. మీరు పొలిటీషియన్స్ పెద్దవారు, మేము ఉద్యోగస్తున్నాం, ఉద్యోగస్తులకే పరిణం అవుతాం. ఈ 70 సంవత్సరాల చరిత్రలో తీసేయండి, ఇది కాదు చంద్రబాబు నాయుడు గారిని తీసేయండి, రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి, రోషే గారిని తీసేయండి, ఎవరినైనా తీసేయండి. ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు 31వ తారీఖు రూల్స్ మారినాక 1వ తారీఖు జీతం రాని సందర్భాలు ఇంతవరకు మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. 1వ తారీఖు సెలవు అయితే 2వ తారీఖు, 2వ తారీఖు బ్యాంక్ హాలిడే వస్తే 3వ తారీఖు యథాలాపంగా పండి గాని ఇంతవరకు జీతాలు 1వ తారీఖు రావటం మీద రాకపోవటం మీద కనీసం ఒక తలంపు గాని డిస్కషన్ గాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని పెన్షనర్స్ గాని చేసి చెప్పడాన్ని మాత్రం ఖండిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పంటారా? శ్రీనివాసరెడ్డి గారు 20వ తారీఖు జీతాలు అందుకుని నిలబడి ఉంది చంద్రబాబు హయాంలో, చెప్పమంటారా? ఏం పిచ్చి మాట సార్? సార్ అవన్నీ పిచ్చి మా, అవి పొలిటికల్ మాట, మాది మేము చెప్తున్నాడు గారు. శ్రీనివాసరెడ్డి గారు ఉద్యోగి సాగర్ గారిని మాట్లాడుకోండి, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు సాగర్ గారిని మాట్లాడుకోండి. సాగర్ గారు మీరు కంటిన్యూ ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ ఆగండి. మేము మాట్లాడేటప్పుడు కూడా వారు కూడా వినాలి, విని మళ్ళీ అడగండి. ఏమండి చంద్ర మీరు చెప్తున్నారు చంద్రబాబు పచ్చి బూత్ అండి. మీరు చెప్పింది చంద్రబాబు హయాంలో 1వ తారీఖు లోపే జీతాలు వచ్చినాయి అనేది ఒక పచ్చి బూత్. శ్రీనివాసరెడ్డి గారు వివేక్ బాబు గారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగుల గురించి గత 3 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, అవి పొలిటికల్ ఫార్మెట్ లో కొనసాగుతున్నాయని కొన్ని అభియోగాలు ఉన్నాయి, జెన్యున్ ఉద్యోగస్తులు ఎలాంటి డిమాండ్లలో ఉన్నారు? శ్రీశైలం గారు, మనము ఈసారి నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిని, మిగతా ఇద్దరు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు. ఆయన సాగర్ గారు 30 ఏళ్ళగా ఆయన సర్వీస్ లో ఉన్నారు, స్టిల్ ఎగ్జిస్టింగ్ ఆయన. ఇప్పుడు వారు రోజు డబ్బులు డ్రా చేసేది ఫిట్మెంట్లు ఎంత, లేకపోతే ఐఆర్లు ఎంత, డిఏలు ఎంత, వాళ్ళు ప్రతి నెల వాళ్ళు చూస్తారు. అంతెందుకు, మా మదర్ రిటైర్డ్ టీచరు,
తనకు ప్రతి నెల పెన్షన్ ఎప్పుడు పడుతుంది ఎంత పడుతుంది నేనే చెప్తాను, నేనే చూస్తాను తన అకౌంట్. మా మదర్కు ప్రతి నెల పెన్షన్ 7, 8 లేదా 10వ తారీఖు, ఎప్పుడో గొప్పగా మాట్లాడితే 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు పడుతుంది వాస్తవంగా. ఇలా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళందరినీ మన శ్రీనివాస్ రెడ్డి సారు ఇలాగే అరుస్తారా? మీరు అబద్ధాలు చెప్తున్నారని. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధి గారు, ఆయన ఆయన తప్పు మార్గంలో మాట్లాడుతున్నారు. పాలాభిషేకాన్ని వెళ్తున్నాను గుంటూరులో. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్.